हाई फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू अवर चैनल बब्लू टेक तेलुगु। सोवाटे मन वीडियो एंटंटे मनं काल चेसिनप्पुडु अवतल वाळ्ळकि मन नंबर अनेदि डिस्प्ले अवुतुंदि कदा। इला डिस्प्ले अवकुंडा वाळ्ळ नंबर एदैते उंदो मनं काल चेसिनप्पुडु वाळ्ळ नंबरे वाळ्ळ डिस्प्ले पैन कनिपिस्तुंदि। अला मनं काल चेयडानिकि एं चेयालनेदि नेनु ई वीडियोलो मीकु क्लियर गा चेप्पोतुन्नानु। सो वीडियोनि लास्ट वरकु चूडंडि, अप्पुडे मीकु बागा अर्थमवुतुंदन्नमाट। सो अलागे ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు। అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఎవరైతే రావడం జరుగుతుంది। సో గైస్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం। కాల్ చేయడానికి ఒక యాప్ అయితే మనకు అవసరం అవుతుందన్నమాట। సో ఆ యాప్ పేరు వచ్చేసి ఇండీ కాల్ అని ఉంటుంది। సో యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట। సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా దొరుకుతుంది। అలాగే ఇక్కడ మీకు ముందైతే పర్మిషన్స్ అడుగుతుంది, ఐ అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఇండికల్ ప్రైవసీ పాలసీస్ అని। సో మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఓకే చేసేయండి। ఓకే చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, ఇలా సైన్ ఇన్ విత్ గూగుల్ అని। సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా మెయిల్ ఐడి ఇచ్చేసాను। సో ఇచ్చేసాక మీరు ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది। సో వెయిట్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట। సో మీకైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇండికాల్ ఫ్రీ కాల్స్ టు ఇండియా ఆల్రెడీ హ్యాస్ సమ్ యాక్సెస్ అని। సో సీ ద త్రీ సర్వీసెస్ దట్ ఇండికాల్ ఫ్రీ కాల్స్ టు ఇండియా హ్యాస్ సమ్ యాక్సెస్ టు అని చెప్పి। సో ఇలా అయితే ఉంది కదా ఇంటర్ఫేస్, మీరు సింపుల్గా దీన్ని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి। కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మీకు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది। సో దీని మీద క్లిక్ చేసుకుంటే మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట। సో ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇచ్చేసండి, అని ఎలో ఇచ్చేసండి, మళ్ళీ కంటిన్యూ, ఎలో పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు। సో యాప్ అయితే ఓపెన్ అయింది చూడండి, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట। సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, పైన రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మై నెంబర్ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి। ఇక్కడ చూడండి, ఇక్కడ 1 డే ఫ్రీ టైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి। సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఇలా అయితే అడుగుతుందన్నమాట, మీరు యూ కెన్ చేంజ్ ద నెంబర్ 2 టైమ్స్ అని। సో మీరైతే ఇప్పుడు మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ నెంబర్ అనేది మీరు ఇవ్వాలి చూడండి। ఫర్ సపోజ్ నేను ఎవరో ఒకరి నెంబర్ అయితే ఇస్తాను చూడండి, ఇప్పుడు నేను ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను, సో ఇలా అయితే ఇచ్చేసాను అన్నమాట। సో ఇలా ఇచ్చేసిన తర్వాత నేను సెట్ నెంబర్ మీద అయితే క్లిక్ చేస్తాను, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి। సో నెంబర్ అయితే సెట్ అయిపోయింది, మనం ఇంకొకసారి మాత్రమే నెంబర్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట। సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేసి మీరు అదే నెంబర్కి కాల్ చేసేయచ్చు। ఇప్పుడు అదే నెంబర్కి మనం కాల్ చేద్దాం। సో అదే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఎలో అని అడుగుతుంది, ఎలో ఇచ్చేసేయండి, మొత్తం పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి। ఇప్పుడు కాల్ వెళ్ళిపోతుంది చూడండి, ఒక యాడ్ అయితే వస్తుంది, యాడ్ మొత్తాన్ని మీరైతే కట్ చేయకుండా అయితే చూడాలి, కంపల్సరీ కట్ చేయకుండా అయితే చూడాలి। ఇక్కడ ఫార్వర్డ్ అని అడిగింది కదా, ఫార్వర్డ్ కూడా చేయొద్దు, యాడ్ దానంతట అదే కట్ అయిపోతుంది చూడండి। ఇక్కడ ఇంటూ మార్క్ వస్తుంది లేదా దానంతట అదే కట్ అవుతుంది, అప్పటిదాకైతే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది। సో చూడండి కింద లైన్ వెళ్తుంది కదా, అయిపోయింది, యాడ్ అయితే అయిపోయింది। ఇక్కడ సింపుల్గా ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్ ఇచ్చేసారు। ఇప్పుడు మన ఆన్ ఫోన్కి అయితే నేను ఫోన్ చేశాను, ఆయనకి ఫోన్ వెళ్తుంది, సో ఆయన నెంబర్ నుంచి హ్యాండ్ నెంబర్కి కాల్ వెళ్తుంది అన్నమాట। సో ఇలా అయితే మనం వాళ్ళ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు, మీకు చూపించలేకపోతున్నాను ఇప్పుడు, అంటే మన ఇంకా రాలేదు కాబట్టి ఇంటికి చూపించలేకపోతున్నాను, అదే నా నెంబర్కి నేను కాల్ చేసుకొని చూపించవచ్చు, కాకపోతే నెంబర్కి ఫోన్ రాదు కదా, బిజీ అని వస్తుంది, సో నా దగ్గర ఇంకో ఫోన్ కూడా లేదు మీకు చూపించడానికి, కాకపోతే కంపల్సరీ వర్క్ అవుతుంది, కన్ఫామ్గా వర్క్ అవుతుంది అన్నమాట, మీరు కూడా ట్రై చేయండి। అలాగే వర్క్ అయితే మాత్రం కింద కామెంట్ అయితే చేసేయండి, వీడియోలో అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది। ఒక ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం, అప్పటివరకు సెలవు, బబ్లూ ఫ్రమ్ బబ్లూ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ।